తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని అగ్రతారగా వెలుగుంది. వ్యక్తిగత విషయాలతో అంతే తొందరగా అధపాతాళానికి వెళ్లిపోయి మగజాతి మోసానికి బలి అసువులు బాసిన ఓ అందాల తార ఆర్తి అగర్వాల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. 1984 మార్చి 5న అమెరికాలో ఉన్న అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో వీమా అగర్వాల్, కౌశిక్ అగర్వాల్ దంపతులకు జన్మించింది ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్ గారికి ఒక చెల్లెలు అతిథి అగర్వాల్ ఉన్నారు. వీరిది గుజరాత్ రాష్ట్రం. ఆర్తి అగర్వాల్ నాన్నగారు హోటల్ బిజినెస్ అమెరికాలో ఉన్న న్యూజెర్సీలో మొదలుపెట్టి అక్కడే సెటిల్ అయ్యారు. అక్కడే ఆర్తి అగర్వాల్, అతిథి అగర్వాల్ పుట్టారు. ఆర్తి అగర్వాల్ చదువుకుంటున్నప్పుడే తన 14వ ఏట మోడలింగ్ లో ప్రవేశించింది. అలా మోడలింగ్ చేస్తున్నప్పుడు హీరో సునీల్ శెట్టి ఫిలడెల్ఫియాలో ఒక స్టేజ్ షో చేయాల్సి వచ్చింది. దానికోసం కొంతమంది అమ్మాయిలు కావాలని న్యూజెర్సీలో మోడలింగ్ చేస్తున్న కొంతమంది ఫొటోస్ చూశాడు. అందులో ఆర్తి అగర్వాల్ ఫోటో కూడా ఉంది. వెంటనే ఆర్తి అగర్వాల్ ని ఓకే చేసి ఆమెని ఆ స్టేజ్ షోకి సెలెక్ట్ చేశాడు. సునీల్ శెట్టి నిర్వహించిన ఆ స్టేజ్ షోలో ఆర్తి అగర్వాల్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. దాంతో ఆయన ఫిల్సిలేవినియాలో మరో స్టేజ్ షో కూడా ఇప్పించాడు. తన అందం, అభినయం చాలా బాగా చేస్తుందని, యాక్టింగ్ చేస్తే చాలా మంచి లైఫ్ ఉంటుందని ఆమె అమ్మ నాన్నగారికి చెప్పించారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి వాళ్ళ నాన్నగారు సునీల్ శెట్టి బలవంతంతో ఒప్పుకున్నారు. మీరేదైనా అవకాశం ఇస్తానంటే ముంబైలో యాక్టింగ్ స్కూల్లో చేర్పిస్తానని ఆర్తి అగర్వాల్ నాన్నగారు చెప్పారు. సరే, మీరైతే యాక్టింగ్ నేర్పించండి, ఏదో ఒకటి ఖచ్చితంగా ఇప్పిస్తాను అని సునీల్ శెట్టి మాట ఇచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత ఆర్తి అగర్వాల్ నాన్నగారు ఆర్తి అగర్వాల్ ని ముంబై తీసుకొచ్చి సునీల్ శెట్టి సలహా మేరకు ఒక యాక్టింగ్ స్కూల్లో చేర్పించారు. అప్పుడే దర్శకుడు జాయ్ అగస్తిన్ తీయబోతున్న సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. అప్పుడు సునీల్ శెట్టి గారు ఆర్తి అగర్వాల్ ని రికమెండ్ చేశారు. ఆయన ఆర్తిని ఆడిషన్ ఫోటోషూట్ చేసి వెంటనే కరణ్ నాత్ కి జోడీగా ఓకే చేశారు. ఈ సినిమా పేరు పాగల్పన్. ఈ సినిమా 2001 జూన్ లో విడుదలైంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సమయంలో తెలుగులో కె విజయభాస్కర్ గారు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, శ్రవంతి రవికిషోర్ గారు ప్రొడ్యూసర్ గా ఒక సినిమా మొదలైంది. కానీ హీరోయిన్ ఓకే అవ్వలేదు. శ్రవంతి రవికిషోర్ గారు, సురేష్ బాబు గారు ఇద్దరు హీరోయిన్ కోసం తెగవెతుకుతున్నారు. కానీ ఎవరు సూట్ అవ్వలేదు. కొత్తమ్మాయి అయితే బాగుంటుందని ముంబై వచ్చి ప్రయత్నించారు సురేష్ బాబు గారు. అప్పుడే పాగన్ పల్ సినిమాలో నటించిన ఆర్తి అగర్వాల్ గారి గురించి తెలిసి ఎంక్వైరీ చేసి పాగన్ పల్ సినిమా యూనిట్ ని కలిసి ఆమె గురించి డీటెయిల్స్ తెలుసుకున్నారు. వెంటనే ఆర్తి నాన్నగారిని అప్రోచ్ అయ్యి ఆమెను వెంటనే సెలెక్ట్ చేశారు. హైదరాబాద్ తీసుకొచ్చి ఫోటోషూటు, మేకప్ టెస్ట్ అంతా బాగానే ఉన్న తర్వాత వెంకటేష్కి జోడీగా నటించింది. ఆ సినిమా పేరు నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా 2001 సెప్టెంబర్లో 113 ప్రింట్లతో 147 సెంటర్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ సినిమా 93 సెంటర్లో 50 రోజులు, 57 సెంటర్లో 100 రోజులు, 3 సెంటర్లో 175 రోజులు ఆడింది. ఆర్తి అగర్వాల్, వెంకటేష్ జోడీకి మంచి పేరు వచ్చింది. పైగా చాలా అందంగా కనిపించింది ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్. ఆ వెంటనే సురేష్ బాబు గారు తన ప్రొడక్షన్ లో తీయబోతున్న నువ్వు లేక నేను లేని సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఈ సినిమాకి తరుణ్ హీరో. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా చేస్తున్నప్పుడే తరుణ్ మధ్య, ఆర్తి అగర్వాల్ మధ్య ప్రేమ సిగరించిందట. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ ఎన్టీఆర్తో అల్లరాముడిలో నటించింది. అదే సంవత్సరం వచ్చిన ఇంద్రాలో పవర్ఫుల్ పాత్ర అయినటువంటి స్నేహలతా రెడ్డిగా చేసి మంచి మార్కులు సంపాదించింది. ఈ సినిమా నుండే అగ్రతారగా వెలుగొందింది. ఆ టైంలో ఆర్తి అగర్వాల్ టాప్ హీరోయిన్ స్థానం ఆక్రమించుకుందనే చెప్పాలి. ఆ తర్వాత ఉదయకిరణ్తో జోడీగా నీ స్నేహం, మహేష్ బాబుకు జోడీగా బాబీలో చేసింది. 2003లో బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు, మళ్లీ వెంకటేష్తో వసంతం, రవితేజ్తో వీడేలో నటించింది. 2004లో నాగార్జున్తో కలిసి నేనున్నాను, ప్రభాస్తో కలిసి అడవిరాముడు, మళ్లీ తరుణ్తో సోగ్గాడు, 3వసారి వెంకటేష్తో సంక్రాంతిలో నటించింది. నువ్వు లేక నేను లేని సమయం నుంచి ప్రేమించుకున్న వీరిద్దరూ ఆ తర్వాత నుంచి చాలా బాగా దగ్గరయ్యారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అందుకు తరుణ్ అమ్మగారు ఒప్పుకోలేదు. తల్లి మాట కాదనలేక తరుణ్ కూడా ఏమీ చేయలేకపోయాడు. ఈ బాధతోనే ఆమె లావ్ అయిందని చెబుతారు. ఒక పక్క శరీర రీత్యా బాగా లావ్ అయిపోవడం, మరో పక్క తరుణ్తో లవ్ లో కొనసాగడం వలన మీడియాలో రకరకాలుగా పుకార్లు రావడం. 2005 వచ్చేసరికి ఆర్తి అగర్వాల్ ప్రెగ్నెన్సీ అని కూడా మీడియాకి తెలిసింది. ఆ సమయంలో తరుణ్ ఆమెకు సరైన సపోర్ట్ కూడా ఇవ్వలేదు. దాంతో మీడియా మరింత రెచ్చిపోయి నెగిటివ్ గా పబ్లిసిటీ చేసింది. దానికి తోడు షూటింగ్ యూనిట్ లో కూడా కొంతమంది చులకనగా మాట్లాడారు. ఇవన్నీ తట్టుకోలేక ఆమె బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్ ని 2005 మార్చి 23న త్రాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఈ ఘటన జరిగి సంవత్సరం గడవక ముందే ఫిబ్రవరి 15, 2006లో అనుమానాస్పద స్థితిలో మెట్ల మీద నుండి పడిపోయింది. ఆమెను వెంటనే హాస్పిటల్లో చేర్పించారు.
ఆమె ఎన్ని ఇబ్బందులు పడినా సరే మీడియా మాత్రం ఆర్తి అగర్వాల్ తరుణ్ లవ్ విషయాన్ని ప్రచారం చేయడం ఆపలేదు. దాంతో ఆమె 2007 నవంబర్ 22న రాణిగంజ్లో ఆర్య సమాజ్లో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ఎన్ఐఆర్ అయినటువంటి ఉజ్వల్ నిఖమ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నారు. ఆ సంవత్సరం ఆమె నటించిన ఒకే ఒక సినిమా అందాల రాముడు. ఇందులో సునీల్ హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమా తర్వాత ఆమెకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే పెళ్లైన కొద్ది కాలానికి తన భర్త ఉజ్వల్ నిఖమ్ తన సినిమాల ద్వారా అంతకుముందు సంపాదించిన ఆస్తంతా తీసుకురావాలని బలవంతం చేశాడు. ఆమె అదే విషయాన్ని వాళ్ళ అమ్మానాన్నలకు చెప్పింది. కానీ వాళ్ళ అమ్మానాన్నలు మాత్రం ఆ డబ్బు ఇవ్వలేమని, పెళ్లి సమయంలో కట్నం అవసరం లేదని, ఇప్పుడు కావాలని అడగడం సరైన పద్ధతి కాదని ఉజ్వల్ నిఖమ్కి చెప్పారు. కానీ అతను అవేమీ పట్టించుకోకుండా ఆర్తి అగర్వాల్ని రోజు కట్నం వేధింపులతో సతాయించేవాడు. దాంతో ఆమె విసిగిపోయి అతనికి విడాకులు ఇచ్చేసింది. మళ్లీ టాలీవుడ్ వచ్చి సినిమా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడే రాజశేఖర్తో గోరింటాకు, వేణుతో కలిసి దీపావళి, పోషాన్ గారితో కలిసి జెంటిల్మెన్, రాజేంద్ర ప్రసాద్ శివాజీ నటించిన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకంతో పాటు వనకన్య, వండర్ వీరుడు లాంటి సినిమాలతో అడపాదడప నటించింది. అయితే బాగా లావ్ అయిపోవడం, అవకాశాలు అంతంత మాత్రమే రావడంతో మళ్లీ సన్నగా అయ్యి అవకాశాలు చేపుచ్చుకోవాలని అనుకుంది. అందుకు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారు. అదే సమయంలో హీరోయిన్ ఓరియంటెడ్ కథ అయినటువంటి జంక్షన్ లో జయమాలి అనే సినిమా ఒప్పుకుంది. ఈ సినిమాలో డబల్ రోల్ పోషించాలి. ఒక క్యారెక్టర్ బొద్దుగా అమాయకంగా ఉంటే మరో క్యారెక్టర్ సన్నగా మాస్గా ఉంటుంది. ఈ సినిమాలో రెండో పాత్ర అయినటువంటి మాస్ క్యారెక్టర్ కోసం కూడా సన్నబడితే చాలా మంచి లైఫ్ ఉంటుందని ఆమె లైఫ్ సక్షన్ ఆపరేషన్ చేయించుకోవడానికి నిర్ణయించుకుంది. పైగా ఇది మంచి పాపులర్ నవల, అందుకే ఆమె ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా ఒప్పుకున్నాక ఆమె ఎవరు రణం 2 లాంటి మరో 2 సినిమాలు కూడా ఒప్పుకుంది. అయితే అందులో రణం 2 పూర్తి చేసింది. కానీ ఆమె ఎవరు సినిమాకి కొన్ని రోజులే డేట్స్ ఇచ్చి ఆ సినిమా పూర్తి కాకుండానే అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తర్వాత వచ్చి పూర్తి చేయాలనుకుంది. అమెరికా వెళ్లి 89 కేజీలు ఉన్న ఆమె 63 కేజీల వరకు తగ్గింది. అంటే 26 కేజీలు తగ్గారు. మరో 3 కేజీలు తగ్గితే సన్నగా నాజుగ్గా ఉండొచ్చని, ఆ 3 కేజీలు తగ్గడం కోసం లైఫోసక్షన్ ఆపరేషన్ చేయించుకుని తగ్గాలని న్యూజెర్సీలో ఉన్న ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. అయితే ఆపరేషన్ చేసిన డాక్టర్లు అన్ని టెస్టులు ఆమెకి చేశాక జూన్4 గురువారం రోజు లైఫోసక్షన్ ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు. గురువారం నుండి శుక్రవారం వరకు బాగానే ఉన్న ఆర్తి అగర్వాల్కి ఆపరేషన్ చేసిన చోట ఒక్కసారి కడుపు నొప్పి రావడంతో ఆమె అమ్మానాన్నలు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. అంబులెన్స్ కూడా 15 నిమిషాలు లేటుగా రావడంతో నొప్పి మరింత ఎక్కువై గుండెపోటుకు దారితీసింది. అంబులెన్స్లోనే ఆమె ప్రాణాలు విడిచారు. అయితే ఆమెను వెంటనే డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డులోకి చూసిన తర్వాత ఆమె అప్పటికే మరణించిందని చెప్పారు. అయితే ఆమెకి గుండెపోటు రావడంతోనే మరణించిందని ధృవీకరించారు. కానీ ఆర్తి అగర్వాల్ నాన్నగారు మాత్రం ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్లనే తమ కూతురికి గుండెపోటు వచ్చిందని ఆయన ఆరోపించారు. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్లపై కేసు కూడా పెడతానన్నారు. కానీ కొన్నాళ్ళకి ఏమైందో గాని ఆయన సద్దుమణికి పోయారు. ఆమె మరణాన్ని చెల్లెలు అతిథి అగర్వాల్, తల్లి వేమ అగర్వాల్, తండ్రి కౌశిక్ అగర్వాల్ జీర్ణించుకోలేకపోయారు. వీరితో పాటు భారతీయ ఎన్ఐఆర్లు కూడా చాలామంది హాస్పిటల్కి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురిని పోగొట్టుకున్నట్టు మరెవరు అలా కన్న కడుపుకు దూరం కాకూడదని, లైఫోసక్షన్ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్న అమ్మాయిలు ఒక్కసారి తమ కూతురిని గుర్తుకు తెచ్చుకోండని ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక అందాల తార 31 సంవత్సరాలకే నింగికెగసింది. అమెరికాలో మంచి సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేసి సినీ పరిశ్రమలోకి వచ్చి ఆమె జీవితమే ఒక సినిమా కథలా అయింది. ఆమె మరణం ఒక నమ్మలేని నిజం. జోహార్ ఆర్తి అగర్వాల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిషాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachiravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.